వరంగల్ ఎనుమమల వ్యాపార మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తింది. తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా సన్న చిన్న కారు రైతులకు తెలియకుండానే నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. కాలాలు ఎంతో శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేక రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 1,18,700 ఎకరాల పై చిలుకు యొక్క పత్తి పంట వేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క వర్షాలకు చూస్తే 50% పత్తి మొత్తం దిగుబడి తగ్గిపోతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి 12 క్వింటాల పైచిలుకు పత్తి రావాల్సింది, ఇప్పుడు 6 క్వింటాల వరకే వస్తుంది. ఈ యొక్క 6 క్వింటాలు వచ్చినా కూడా వీరికి సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు వీరు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళట్లేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రైతుల మాటల్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు మీరు మార్కెట్కు ఎన్ని బస్సాలు పత్తి తీసుకొచ్చారు, ఎక్కడ నుండి వచ్చారు? నేను నాది రేగుండ మండలం రామనగుండండి. ఇంతకుముందు 9 బస్తాలు వేసుకొచ్చినాం. అయితే ఆ రోజు 7,440 రూపాయలు ఉండే రేటు. అయితే మళ్ళీ పెరుగుతుంది కావచ్చు ఆశతో నేనేం చేసిందంటే ఈరోజు మళ్ళీ నేను ఎరుణ మార్కెట్కి రావడం జరిగింది. ఆ రోజు కానివ్వండి, ఈ రోజు చూస్తే 400 రూపాయలు తగ్గిందండి. అంటే 68 నుండి మనకు కొనేది ఏంటంటే 64, 63 అట్లా ఆరు రేట్లకు ఉంటారు. ఏంది అన్న ఏంటంటే తేమ ఉన్నది ఇంట్లో, ఏదో మంచి లేదు, ఏదో నాణ్యత లేదు అని ఏదో మాటలు చెప్పుకుంటూ పోతారు. కాబట్టి ఇంతకుముందు ఎట్లా ఉండదు అంటే సీసీఐ వాళ్ళు వాస్తవంగా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీఐ వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు సరే అది ఎట్లా ఉన్నా ఏమున్నా కానీ కొద్దిగా మామూలుగా ఆదుకున్నారు. కానీ అప్పటి ఇప్పటి చూస్తే చాలా ఇంకా లోపలికే ఉన్నాం కానీ పైబడేది లేదు. ఏదో నేను రేమతాన ఏదో చెప్తాను, నేను వచ్చినతోనే నేను ఏదో చెప్తాను, అది చెప్తాను, అది చెప్తాను కానీ అది చేసింది ఏం లేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. కనీసం అరే రైతులకైనా ఆదుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పటికీ 3-4 సార్లు వచ్చిన నేను లోపలికే పోతుంది కానీ ధరలు అయితే పైలేదు. ఒక ఎకరాన మేము దాదాపు 15 మంది 20 మంది ఏరుకొని 400 రూపాయలు కూలీ అన్న మాది 400 రూపాయల కూలి ఇచ్చి ఇవాళ ఏరుకొని ఈడికొస్తే గగ్గి సాయి అవుతుంది మాకు. అది మా డిమాండ్ ఏంటి మరి ఇప్పుడు ఇప్పటికైనా రేట్లు పెంచి మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మేము డిమాండ్ చేస్తా అంటే ఇంకా రోజుకు లోపలికే పోతాను తప్ప కానీ పైకే చేస్తలేదు. సరే మీరు చెప్పండి దాదా, ఇప్పటివరకు మీరు పత్తి తీసుకొచ్చారు, ఏ ఊరు నుండి వచ్చారు, మీకు ఏ రేట్ పడింది ఇవాళ? అది కొండపర్తి నుంచి వచ్చినాం మేము. కొండపర్తి నుంచి వచ్చినాం సార్. కొండపర్తి నుంచి వచ్చినాం, పత్తి 6 బత్తాలు వేసుకొచ్చినాం. 6 బత్తాలు వేసుకొస్తే బయట అక్కడ నిన్న 7,000 అమ్మింది అంటే సరే అని చెప్పి మేము తీసుకొస్తే ఇడికి వచ్చినాక 6,500కు ఇక్కడ అమ్మింది. ఇక్కడ 6,500 అమ్మితే మేము ఇంటికాడ ఇస్తానని చెప్పి అనుకుంటే ఇంటికాడనే వాళ్ళు ఈ గుర్సు బండితో తెచ్చుకొని వాళ్ళు దోపిడీ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఈడ దోపిడీ అయింది. మేము ఇక్కడికి వచ్చేం లాభం, ఇక్కడికి రాకేం లాభం, ఈ కష్టం చేసేందుకు చేయకేందుకు అని గిది బాధపడతాను. మమ్మల్ని కొద్దిగా ధరలు కూడా వేరే తీరుగా పెద్దగా చేయాలి, మమ్మల్ని అందరూ చూడాలి అంటాను. ఇది మార్కెట్లో జరిగే వ్యవస్థ. మొత్తం చూస్తే ఒక మార్కెట్కు వచ్చే చిన్న సన్నకారు రైతులు వస్తారు, వీళ్ళకు కావాల్సిన సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే కొంతమంది దళారులు వాళ్ళ యొక్క రిమోట్ సిస్టమ్తో పాటు చాలా తక్కువ 40 కిలోలు ఉన్న బస్సాను 30 కిలోల కాంటా చూపించి అక్కడ వారు మోసపోతున్నారని చెప్పేసి ఈ యొక్క ఎన్మాల మార్కెట్కు ఇక్కడ వీరు పత్తి బస్సాలు వేసుకురావడం జరుగుతుంటే దీనికి సంబంధించి కూడా గతంలో 7,000 పైచిలుకున్న పత్తి ధర ఈరోజు 6,800 అయింది. కానీ ఇక్కడ రైతులకు వచ్చేది 6,500 మధ్యనే వస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే వీళ్లకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి రైతులు కోరుకోవడం జరుగుతుంది. వరంగల్ ఎన్మాల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.